గౌరీ, వాళ్ళు నాకు ఆ రోజుల్లో సాయం చేసిన మాట నిజమే. అందుకు ప్రతిఫలంగా దానికి వందరెట్లు వాళ్ళ మొహాన పారేస్తాను. అంతేకాని నీ జీవితాన్ని బలి చేయలేను. చేసిన సాయం తిరిగి ఇచ్చేస్తారు నాన్నా, కానీ ఇచ్చిన మాట తిరిగి తీసుకోగలరా? మీరు మాట తప్పినా మీ కూతురుగా నేను మాట తప్పలేను. గౌరీ, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ నిర్ణయం తప్పు. లేదు నాన్నా, నా నిర్ణయం ఎప్పటికీ తప్పు కాదు. అంటే కోటేశ్వరుని కాలదని ఓ బికారుని పెళ్లి చేసుకుంటావా? ఎస్, బంగారంతో చేసిన చెప్పులు కాళ్ళకే వేసుకుంటావు నాన్నా, రాయితో మలిచినా దేవుడికి చేతులెత్తి నమస్కరిస్తాను. నా దృష్టిలో మధు దేవుడు, అతనిది కల్మషో లేని ప్రేమ. నాన్నా, మీ అనుమతితో ఊరందరికీ తెలిసేటట్టు మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని ఏ గుడికో రిజిస్ట్రార్ ఆఫీస్కో వెళ్లేలా చేయకండి, ప్లీజ్. షీజ్ రైట్ అంకుల్, గౌరీ నిర్ణయాన్ని కాదనకండి. వాట్ ఆర్ యు టాకింగ్? నీ మీద చేయి చేసుకున్నామండి. అతను చేయి చేసుకుంది నా మీద కాదు అంకుల్, నా అహం మీద. చదువురాని అతనితో ఆ రోజు ఐ వాంట్ టు బి యువర్ హబ్బీ అని చెప్పించింది నేనే. అవును గౌరీ, అందుకు నేను నీకు సారీ చెప్పబోవడం లేదు. ఎందుకంటే ఆ మాట అనిపించుండకపోతే మరుగున పడ్డ మీ ప్రేమ బయటపడేది కాదు. ఆనంద్, నాకంతా తెలిసింది అంకుల్. చిన్నప్పటి నుంచి అతను గౌరీపైన ఆశలు పెంచుకున్నాడు. అతని ఆశలో అమాయకత్వం ఉండొచ్చు, కానీ తిరుగులేని నిజాయితీ ఉంది. నిజాయితీగా చెప్పాలంటే అతనిలో ఉన్న సిన్సియారిటీ నాలో లేదు. అతనే నీకు సరైన భర్త. ఆల్ ది బెస్ట్ గౌరీ. నాన్నా, పిలిచారంట? అవునమ్మా, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి నాన్నా. మహారాణిలా మన ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా? నాకిష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్ను ఒకటి అడుగుతాను, చేయగలవా? ఏం చేస్తావో ఎలా చేస్తావో ముందు నీ భర్తను ఆ ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాయి. అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను, దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతుకుంటాడు. నీ మంచి కోసమే చెప్తున్నానమ్మా. నీ భర్త కంటూ ఓ అంతస్తుండొద్దు. నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు. ఏమంటావు? అలాగే నాన్నా, నా ప్రయత్నం నేను చేస్తాను. గోపాలం, ఒక్క మాట గుర్తుంచుకో, ఏ తమ్ముళ్ళ కోసమైతే నువ్వు నా చెల్లెని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు. జంగమ దేవర్లం, ధర్మప్రభువులు, దానం చెయ్యండి. ఏమన్నావు? దానం చెయ్యండి అన్నాను. నన్నేమన్నావు? ధర్మప్రభువులు అన్నాను. ఒరే సొంటి, సాము నాలుగు ఇడ్లీ కట్టి. ఆహా, దానకన్న తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి. ఒరే సొంటి, సాములారికి మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి. అలనాటి సిపి చక్రవర్తి పేరు విన్నాను, ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు. అబ్బో సమ్మగుందయ్యా. ఒరే సాములారికి పెసరట్టు ఉప్మా, అల్లం చట్నీ చేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించి.
ఒరే సొంటి, నేను ఇంటికి వెళ్ళొస్తాను, ఫ్యామిలీ వెయిటింగ్. వాళ్ళందరినీ తీసుకుని ఏదైనా మంచి హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తాను. హోటల్ జాగ్రత్త. అయ్యా అయ్యా, ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే. ఏంది ఇచ్చేది? ఇవ్వను. ఇవ్వరా? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి అంట? నువ్వేమో నా మనసు సంతోష పెట్టడం కోసం దానకంటుడు, ధర్మప్రభువు, శివ చక్రవర్తి, బొంగు, బోసానం అన్నావు. నేనేమో నీ మనసు సంతోష పెట్టడం కోసం రెండిట్లీ, ఒక పెసరట్టు, ఒక మసాలా వాడ, బొంగు, బోసానం అన్నాను. దానికి దీనికి చెల్లు, ఇంకా నువ్వు వెళ్ళు. అయ్యా, ఇది అన్యాయం, ఇది అన్యాయం. మట్టి గడ్డం కాదు, ఒరే సొంటి, దీన్ని నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి. పడించుకొని కొట్టుబట్టారా? వద్దులే, చచ్చిపోతాడు, మళ్ళీ మటర్ కేసు మన మీద. అయితే ఇడ్లీతో కొరత. ఒరే పాపత్తులారు, అందుకే నా భూకంపం వస్తున్నాయి. నమస్కారం అయ్యా. నమస్తే శంకరయ్య, ఏంటి ఇలా వచ్చావు? ఏమీ లేదండి అయ్యా, అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు. ఓహో, అలాగా. అమ్మా గౌరీ. ఏంటి బావగారు పిలిచారు? నమస్కారం అమ్మా. ఏం లేదమ్మా, అయ్యగారు మీకోసం సారి పంపించారు. ఈ లిస్టు ప్రకారం అన్నీ సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి. ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళి మీ అయ్యగారికి ఇవ్వండి. అదేంటమ్మా? దయచేసి ఇంకేం మాట్లాడద్దు, చెప్పింది చేయండి. చేసిన పని మీ నాన్నగారు అంత ప్రయోగా పంపిస్తే తిరిగి పంపించేశావు, ఆయన ఏమనుకుంటారు? ఏమనుకుంటే నాకేంటండి, ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి. నాకు పంపించాల్సిన వస్తువులు అవి, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేను ఎందుకు తీసుకోవాలి? గౌరీ, గౌరీ, రండి నాన్న. ఏంటమ్మా నువ్వు చేసిన పని? నేనేం చేశాను? ఇంకా ఏం చేయాలమ్మా? నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా? నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి, కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి? ఏది తక్కువ కాలేదు నాన్న, కావాల్సినవన్నీ ఉన్నాయి, కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది. ఏంటమ్మా అది? ప్రతి వస్తువు మీద నా పేరు. అందులో తప్పేముంది నాన్న? ఎప్పుడైతే నేను ఇంట్లో కోడలిగా అడుగు పెట్టానో అప్పుడే వీళ్లలో మనిషిని అయిపోయాను. మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి. అది కాదమ్మా. ఇంకేమీ చెప్పకండి నాన్న, పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి, 10 కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్. దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్. కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్నా. ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి.